స్వచ్ఛ సర్వేక్షణలో సిరిసిల్ల ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నవంబర్లో 4-స్టార్ కేటగిరీలో టాప్ ప్లేస్లో సాధించింది. ఇదే విషయాన్ని కేంద్ర జల్ జీవన్ మిషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక స్వచ్ఛ సర్వేక్షణలో సిరిసిల్ల మొదటి స్థానంలో నిలవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామాల్లో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఓడిఎఫ్ మోడల్ కేటగిరీగా ప్రకటించినందుకు గాను నవంబర్లో 4-స్టార్ రేటింగ్ లో జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర జలజీవన్ మిషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో 75 నుంచి 100% స్కోరు వచ్చిన జిల్లాలకు 4-స్టార్ రేటింగ్ ఇస్తారు. సిరిసిల్ల జిల్లా బెస్ట్ లైన్ ఓడిఎఫ్ ప్లస్ లో 99.37%, ప్రస్తుత ఓడిఎఫ్ ప్లస్ లో 99.53%, డెల్టా అచీవ్మెంట్ లో 76.19% స్కోరు సాధించి తొలి ర్యాంకు దక్కించుకుంది. ఓడిఎఫ్ ప్లస్ మోడల్లో అత్యధిక గ్రామాలు ఉన్న జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, అన్ని ప్రభుత్వ సంస్థల్లో మరుగుదొడ్ల వినియోగం, తడి పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం ఆధారంగా ఓడిఎఫ్ ప్లస్ మోడల్ కు ఎంపిక చేస్తారు. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధుల నిరంతర మార్గదర్శనం సహకారం వల్లనే ఇది సాధ్యమైందంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారని ప్రశంసించారు. గతాన్ని మార్చుకొని ఘనమైన వర్తమానాన్ని సొంతం చేసుకుంటున్న సిరిసిల్ల గడ్డ విజయ పరంపరలో తాజా అవార్డులు కూడా చేరాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో సిరిసిల్ల రాత మార్చే యజ్ఞంలో పనిచేస్తున్న వారందరికీ ఈ అవార్డు అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. స్వచ్ఛ సర్వేక్షణ్ 4-స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానం దక్కించుకోవడంతో జిల్లా వాసులు సంబురాలు జరుపుతున్నారు.